అయితే మ్యాగజైన్ దొరకడం, మ్యాగజైన్ నుంచి న్యూటన్ సార్, న్యూటన్ సార్ దగ్గర నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం అన్నది మొదలైంది. పత్రిజీని మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలిశారు? స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా సార్ ఎక్కువగా పత్రి సార్ అంతా కర్నూలు నుంచి రాయలసీమ ఏరియాలో ఎక్కువ ఓకే తిరిగేవారు 96-97లో ఆల్మోస్ట్. ఓకే, సో ఎవ్రీ మంత్లీ ఆర్ టూ మంత్స్ ఒకసారి మంత్లీ వన్స్ అయితే వచ్చేవారు హైదరాబాద్. నేను స్టార్ట్ చేసిన నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ తర్వాత హైదరాబాద్కి రావడం, ఎందుకంటే అప్పటి వరకు తెలుసు కదా సార్ గురించి, చూడడం ద్వారా ఆనందమం ద్వారా తెలుసుకున్నాం కానీ కలిసింది లేదు. ఓకే, సార్ ఇంటికి రాగానే అంబర్పేటకి వెళ్ళాము, అప్పటికే నా మెడిటేషన్ పీక్ వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఒక 1-10 డేస్ ఓకే ఆ పీరియడ్ అనమాట. 1-10 డేస్ అసలు విపరీతంగా మెడిటేషన్, ఇంకా సార్ని కలవటం. దాని తర్వాత క్లాస్ కాదు ఇంటికి వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఒక ఫస్ట్ టైం ఎక్కువ క్లాస్ ఎక్కడంటే రవీంద్ర భారతిలో ఒక చిన్న మినీ హాల్ ఉంది, మినీ ఆడిటోరియం. ఓకే, దాంట్లో క్లాస్ కండక్ట్ చేసినప్పుడు సార్ భజగోవిందం స్టార్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. మెడిటేషన్లో ఏం లేదు, చూస్తూనే ఉన్నాను. బికాస్ నేను అంతకుముందు చిన్నప్పటి నుంచి నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి భజగోవిందం ఇష్టం, బాగా వినేవాన్ని. సార్ ట్యూన్ వేరే, ట్యూన్ వేరే తీసుకున్నారు కానీ దాని మీనింగ్ చెప్తూ క్లాస్ నాకు సార్ చెప్తుంటే ఈ వెంట్రుకలను ఇట్లా నిల్చుండే క్లాస్లో. ఓకే, థ్రిల్లింగ్ అనమాట. ఓకే, అసలు ఫస్ట్ టైం చూడగానే ఆ మాటలు అది ఇమీడియట్గా ఒక ఫ్లాష్ ఏంటంటే హీఈస్ మై మాస్టర్. ఓకే, ద వే హీ లుక్ ఎట్ ద థింగ్స్, ఆ కమాండింగ్ కానీ చెప్పటం కానీ షార్ట్కట్లు ఏదన్నా ఉంటే ఎక్సలెంట్ అనమాట. ఒక లోపల నుంచి ఒక వాయిస్ మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ మీట్ అదే. ఓకే, దెన్ రవీంద్రభారతి దగ్గర, రవీంద్రభారతి నేను క్లాస్ చూసింది అక్కడ. ఓకే, ఫస్ట్ కలిసిన తర్వాత ఫస్ట్ క్లాస్ అక్కడ. ఓకే, తిట్టలేదా అప్పుడు? అప్పట్లో తిట్టా, మేమే అరేంజ్ చేసాము అక్కడ అంతా. ఫస్ట్ నా ఫ్రెండ్ ఒక అతను ఫోటోగ్రాఫర్ ఉంటే తీసుకెళ్ళాను, అతన్ని కూడా మెడిటేషన్లో కూర్చోబెట్టాడు. మామూలు సార్కు అప్పట్లో బాగా తిట్టడం అలవాటుగా, తిట్టడం కొట్టడం అట్లా, తిట్టడం బాగా అలవాటు. చాలా చాలా ఎన్ని ఇన్సిడెంట్స్ చూశాను నా ముందే. ఫస్ట్లో మీకేం భయం కాలేదు? మాకు ఇంట్లో ఎట్లా అంటే నేను ఉన్నప్పుడు, అంటే నేను పరిచయం అయిన తర్వాత అప్పట్లో చాలా తక్కువ మంది హైదరాబాద్కి వచ్చినప్పుడు, వెరీ 4 or 5 members ఆర్ మ్యాక్సిమం 10 members ఇండివిజువల్గా అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్ళేవారు. అంటే కర్నూలులో కొంచెం ఉంది కానీ హైదరాబాద్లో అప్పుడే కొత్తగా. హైదరాబాద్ కూడా క్లాసులకు వెళ్ళినప్పుడు తిట్టేవాళ్ళు అంత, కానీ మాకెట్లా అంటే నాకెప్పుడు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఇంకోటి నేను ఎప్పుడైతే న్యూటన్ వీళ్ళు పరిచయం అయ్యారో సార్ దగ్గరికి వెళ్ళటము, నేను ఇమీడియట్గా వర్క్లో ఎంటర్ అయిపోయినాను. మెడిటేషన్తో పాటు ఏదో ఒక లిటరేచర్, స్పిరిచువల్ వర్క్ ఇమీడియట్గా. పిరమిడ్ లైట్ అనే మ్యాగజైన్ వచ్చేది అప్పుడు. ఓకే, సార్ న్యూటన్ లక్ష్మికి ఒప్పచెప్పారు, ఉన్నదే 4-5 members, న్యూటన్ లక్ష్మి శ్రీను, లక్ష్మి వాళ్ళ బ్రదర్, ఇంకా కిట్టు ఒక 4-5 ఇట్లా యూత్, ఇంకా ఇంతే, ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. అయినా కానీ మ్యాగజైన్ తీసుకొచ్చేది, ఎడిటోరియల్ రాయటం, అండ్ ఆ మ్యాగజైన్ వర్క్ ప్లస్ ఈ ఫ్యామిలీ టచ్ తో పిరమిడ్ లైట్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాగజైన్, ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఫ్రమ్ హైదరాబాద్ పిఎస్ఎస్ఎం లో. Yes, పిరమిడ్ టైమ్స్ కూడా వచ్చేది, డాక్టర్ యుగంధర్ ఫ్రమ్ తిరుపతి నుంచి వచ్చేది. ఓకే, తిరుపతి నుంచి పిరమిడ్ టైమ్స్, అక్కడ డాక్టర్ యుగంధర్ చూసుకునేవాడు, ఇక్కడ న్యూటన్. ఓకే, సో నేను లక్ష్మి ఎక్కువ మేము ముగ్గురం దాంతో రన్ అయ్యేది. ఓకే, ఫైనాన్స్ అంతా శ్రీదేవి, అవునా, రాజశేఖర్, ఏ ప్రోగ్రామ్స్ అయినా. ఓకే ఓకే, వాళ్ళకి సార్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద హాల్స్ అవన్నీ బుక్ చేసి అదంతా చేయాలంటే ఆ ఖర్చు అంతా ఫైనాన్షియల్గా వాళ్ళు బాగా, పత్రి సార్ ప్రోగ్రామ్స్, పత్రి సార్ ప్రోగ్రామ్ ఏది పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని చేసేవాళ్ళం. గ్యాదరింగ్ అవ్వాలంటే పేపర్ యాడ్స్ అన్ని, ఇప్పుడు ఎక్కడైతే మనం షూట్ చేసుకున్నాం సుధీర్ హరిద్వార్ సుధీర్ వారు ఆ సార్ ఏం చేసేవారంటే పేపర్ యాడ్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ప్రతి ప్రోగ్రామ్కి సార్ వచ్చినప్పుడల్లా ఒక పెద్ద హాల్, మోస్ట్లీ ఇంద్రియా ప్రియదర్శిని ఆడిటోరియం హైదరాబాద్లో జరిగేది, పబ్లిక్ గార్డెన్లో, 1000 members తగ్గదు, ఆ పబ్లిక్ గార్డెన్లో ఉంది, రెగ్యులర్గా అక్కడ అక్కడ కండక్ట్ చేసేవాళ్ళు. ఓకే, అలా అలా స్లోగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు
ఫుల్ టైం మీరు ఇదే యాక్టివిటీస్ అయినా ఇంకా ఒకసారి దీంట్లోకి వచ్చిన తర్వాత స్లోలీ స్లోలీ ఇంకా అన్ని కట్ ఆఫ్ అవుతూ వచ్చాయి. ఎందుకంటే ఇంకా ప్రాపంచికులు నేను ఏదైతే చూస్ చేసుకున్నానో, నేను ఏదైతే వెతుకుతున్నానో, దేని కొరకు అయితే నాకు ఆ తపన ఉండిందో అది ఒకసారి దొరికింది. దాని తర్వాత మెడిటేషన్లో వచ్చిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సైమల్టేనియస్గా రీడింగ్ బుక్స్. ఓకే, ఎందుకంటే ఎప్పుడు న్యూటన్తో టచ్లో ఉండేవాడిని. ఫస్ట్ 3 ఇయర్స్ ఆల్మోస్ట్ నేను పొద్దున్న లేస్తే ఇంట్లో నైట్ ఎప్పుడో వచ్చేవాడిని. పొద్దున్న లేచి బయటకు వెళ్ళానంటే ఐదర్ న్యూటన్ లక్ష్మీ వాళ్ళతో అన్నా, లేదంటే సార్ వస్తే ఇంకా మొత్తం సార్ వాళ్ళ ఇంట్లోనే, అయితే సార్ వాళ్ళ ఇంట్లో అన్న, పత్రి సార్ ఇంట్లో కానీ, లేకపోతే ఇట్స్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగానే. మీ ఇంట్లో తిట్టేవాళ్ళు కదా? ఏమనేటోళ్ళు కాదు. నాకు ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్. అంటే కెరియర్ లైఫ్ సెటిల్ కాకుండా ఏది రాయి. కొన్ని రోజులు స్టార్టింగ్లో ఒకటి 2 సార్లు అన్నది మా మదర్ ఫాదర్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. నేను చేసే అంటే నేను చేసే సాధన కానీ, నేను చూసే చదివే బుక్స్ కానీ పెద్దగా నేనేం రాంగ్ రూట్లో వెళ్తున్నట్లయితే పెద్దగా రాంగ్ రూట్ అన్నది కాదు. అంటే సెటిల్ అవ్వాలంటే జాబ్ చేయాలా, వ్యాపారం చేయాలి, అది ఒక అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా కొంచెం ఉండింది, ఒక 25% అనుకో. ఓకే, మామూలుగా పేరెంట్స్ దగ్గర ఉంటే ఆ ఫోర్స్ ఎక్కువ ఉండేదేమో. ఓకే ఓకే. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.